హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ గుమ్మడికాయతోని దప్పలం చేశాను, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ప్రతి ఒక్కరు కూడా తినండి. దీంట్లో ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపక శక్తి పెరగాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఇలాంటివి ఏంటంటే మనకి పెద్దల కాలం నాటి పెద్దవాళ్ళు ఇవన్నీ రుచులు చూపించారు. వీటిలో ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి అన్నట్టు. వాటిలో నేను ఇవాళ ఒకదాన్ని చూపిస్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. ఇది గుమ్మడికాయ. గుమ్మడికాయ ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామందికి ఏంటంటే కొంతమందికి డౌట్స్, ఇవి తింటే నడుములు పట్టుకుంటాయి అది ఇదని. కాకపోతే ఏంటంటే దీంట్లో ఒక గుణం ఉంటుంది, పాత నొప్పులు ఏవైనా ఉంటే ఇవి బయటపడేసే గుణం ఉంటుంది అన్నట్టు. కాబట్టి అంత ఎక్కువగా పాత నొప్పులు ఎవరికో నూటిలో ఒకరికి ఇద్దరికి ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరో ఒక్కరు చెప్పిన దాన్ని పట్టుకునేసి ప్రతి ఒక్కరు కూడా ఇది తింటే నడుములు పట్టుకుంటాయి, ఇది తింటే అవి పట్టుకుంటాయి, ఇవి పట్టుకుంటాయి అని భయపడతారు. ఎవరు ఏం భయపడే అవసరం లేదు. దీన్ని టైప్లో చేసుకొని తినండి, ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉంటారు. ఎవరో వాళ్ళ టైం బాగలేనప్పుడు మాత్రమే అలాంటివి జరుగుతూ ఉంటాయి. మనకి భూమి మీద దొరికే ఎన్నో కూరగాయలు, పండ్లు, ఫలాలు అన్నింటిలో కల్లా ఎక్కువ రోజులు స్టాక్ ఉండేటిది గుమ్మడికాయ. ఇది ఏంటంటే ప్రతి ఒక్క కాయ కూడా చూడండి, చెట్టు నుంచి కోసిన తర్వాత ఒక 4 రోజులు లేదా వారం రోజులు మాత్రమే స్టాక్ ఉంటాయి. కానీ ఈ గుమ్మడికాయ మాత్రం మనం తొడిము తుంచనంత వరకు ఇది స్టాకే ఉంటుంది. తొడిము తుంచేసిన తర్వాత అప్పుడు చెడిపోవడం మొదలు పెడుతుంది. తొడం తునగకుండా ఉన్న కాయ చాలా ఎక్కువ రోజులు స్టాక్ ఉంటుంది. దీనికి అంత మంచి గుణం ఉందన్నట్టు, అంటే దీంట్లో అంత పెద్ద శక్తి ఉంది. అంత పెద్ద శక్తి ఉన్నదాన్ని మన శరీరంలోకి పంపిస్తే మనకి ఇంకెంత శక్తి వస్తుంది. అది ప్రతి ఒక్కరు గమనించి అందరూ తినండి, చాలా మంచిది అన్నట్టు గుమ్మడికాయ. కానీ ఈ టైప్లో మనం కూర చేసుకొని తింటే ఆ టేస్టు అంత బాగుంటుంది అన్నట్టు. ఒక్కసారి తిన్న వాళ్ళు ఎవరైనా సరే మళ్ళా కానీ దీన్ని వదిలిపెట్టిందంటే అప్పుడు అడగండి. ఈ గుమ్మడికాయ ఏంటంటే ఈ టైప్లో మనం చిన్నగా కట్ చేసుకుందాం. తోలు తీసేసుకుంటే చాలా మంచిది. తోలు ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. కాబట్టి ఆ తోలును తీసేసి ఈ విధంగా మనం కట్ చేసుకుందాం. ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. అది 1 ఇంచు ముక్క అయితే సరిపోతుంది. ఓకేనా? ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోరు అవుతుంది కదా. ఏంటంటే మనం ఏదైనా తయారు చేసేదాన్ని బట్టే దాని టేస్ట్. ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకునేసి ఒక బౌల్లో వేసుకునేసి నీళ్లు పోసి ఒక 10 నిమిషాల సేపు నానబెట్టుకుందాం. పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక కుండ పెట్టుకుందాం. కుండని కాస్త వేడెక్కనిచ్చి 2 గంటలు నూనె వేసి దాన్ని వేడెక్కనిచ్చి 1 స్పూను పచ్చెనపప్పు, 1/2 స్పూను మెంతులు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ఆవాలు, ఇవి 4 వేశాక వీటిని కాస్తలా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం 3 ఎండుమిరపకాయలను వేసి వీటిని కూడా కాస్తలా గోలిచ్చేసి ఇప్పుడు తోలు తీసిన వెల్లుల్లిపాయల్ని 1 గడ్డ తీసుకునేసి తోలు తీసి అందులో వేసుకున్నాం. వీటిని కూడా కాస్తలా గోలిచ్చి 2 ఎర్రగడ్డల్ని కొంచెం పెద్దవాటిని తీసి సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేశాను. వేసిన తర్వాత వీటిని కాస్త అలా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొద్దిగంత పసుపు, 1 స్పూను సాల్ట్ వేసి ఇవి మంచి కలర్ వచ్చేదాకా మనం వేగనివ్వాలి. దీంట్లో కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకుందాం. అది మంచి స్మెల్ వచ్చేది వేసుకుంటే కూర ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ కలర్ వచ్చేదాకా బాగా వాడేదాకా మనం వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడి దెబ్బల్ని అందులో వేసేసుకుందాం. ఇవేంటంటే మంచి పాకం మీద ఉన్నాయి అన్నట్టు గుమ్మడి దెబ్బలు. తింటుంటే అంత బాగుంటుంది, సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు వీటిని మనం బాగా అలా మిక్స్ చేసేసి మూత పెట్టి కాసేపు డమ్ అనగనిద్దాం. 2 నుంచి 3 నిమిషాల సేపు ముక్కలు బాగా నూనెలో డమ్ అనగతాయి అన్నట్టు. ఇందులో ఈ డమ్ అనిగిన తర్వాత కాస్త అలా కలబెట్టేసుకునేసి అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు 3 తీసుకునేసి చీలికలు తీసి అందులో వేసి 2 స్పూన్లు కారం వేసేద్దాం. వేసి అది స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ తక్కువైనా పర్లేదు. ఇప్పుడు వీటిని మనం ఏంటంటే కాస్త అలా కలుపుకోవాలి. ఇది కొంచెం టైట్గా ఉంటుంది కాబట్టి కారం వేసాక ఇప్పుడు మనం కొద్దిగానే నీళ్లు అందులో పోసుకుందాం. అది ఏంటంటే సగం టీ గ్లాస్ మందం కొద్దిగా అటు సరిపోతాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం లూజ్ ఎక్కుద్ది కాబట్టి మనం వేసిన కారం అవి ఏంటంటే ముక్కలకి ప్రతి ముక్కలకు కూడా అంటుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కాసేపు మూత పెట్టి
కాసేపు ఆవిరి పట్టనివ్వాలి. ఇప్పుడు ఏంటంటే బాగా డమ్ అనగది. ఈలోపు మనం చింతపండు పిసికి రెడీ చేసుకునేసి చూద్దాం. ఒకసారి మూత తీసి అడుగు పట్టకుండా ఒకసారి కలబెట్టుకునేసి చింతపండు రసాన్ని ఇప్పుడు అందులో పోసేసుకుందాం. నేనైతే ఒక జాలి సహాయం తీసుకుంటాను, ఎందుకంటే తొలకలు పీసులు అలాంటివి అవి కూడా కూరలోకి రాకుండా ఓన్లీ ఫ్రెష్గా వాటర్ మాత్రమే వస్తాయి అన్నట్టు, నీళ్ళు మాత్రమే. ఓకేనా? ఈ టైప్లో అయిన తర్వాత ఇప్పుడు కాస్త అలా కలబెట్టేసి కొద్దిగా టేస్ట్ చూసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా అలా కలబెట్టి మూత పెట్టి ఒక 6 నుంచి 8 నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి అడుగు పట్టకుండా కలబెట్టి చూసుకోవాలి. ఇదేంటంటే దెబ్బ చెదిరిపోదు, ఎందుకంటే మంచి పాకం మీద కదా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఒక చిన్న కప్పు బెల్లం నలగొట్టి అందులో వేసుకుందాం. ఈ కూరలో బెల్లం పడితే ఆ టేస్టే వేరుంటుంది, అంత బాగుంటుంది అన్నట్టు. ఇప్పుడు మీదకించి కొద్దిగంత కొత్తిమీర అలా వేసేసి కాస్త అలా కలబెట్టేసుకుందాం. పాలులో తోడు పెరుగు వేస్తే దానికి ఎంత బలమో గడ్డ పెరుగు అవద్దో అట్లా. దీనికి ఏంటంటే ఈ కూరకు కాస్త బెల్లం వేస్తే సూపర్గా ఉంటుంది అన్నట్టు. ఓకేనా? దాన్ని ఎవరు మిస్ కావద్దు. ఇప్పుడు ఏంటంటే ముక్క ఎలా ఉడికిందో ఒకసారి చూసేసుకుందాం. చూడండి, అలా అనగానే ఇలా తుండిపోతుంది, సూపర్గా ఉడికింది అన్నట్టు. మనం కట్ చేసేటప్పుడు ఎలా ఉండింది గట్టిగా, ఇప్పుడు చూడండి ఎలా ఉడికిపోయింది సూపర్గా. ఏంటంటే ఈ టైప్లో చేసుకుంటే ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా చేయొచ్చు. ఎప్పుడు గరిట పట్టిన వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు, పర్ఫెక్ట్ రుచితో కడుపు నిండా అన్నం తినచ్చు. సూపు కూడా చూశారు కదా, పులుసు కూడా ఎంత నెంబర్ 1గా ఉందో ఈ టైప్లో చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా కడుపు నిండా అన్నం తినండి. జ్ఞాపక శక్తితో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. ఈ వీడియో ఆఖరి వరకు చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేయండి, మళ్ళీ వీడియోలో కలుద్దామా.